హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను శ్రావణి వాళ్ళ ఇంట్లో గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో ఎలా చేయాలి అంటే, నువ్వు ఎలా చేస్తావక్క ఒకసారి చూపించావా అంటే, నేను శ్రావణి వాళ్ళ ఇంట్లో చేసిస్తున్నాను అండి. వాళ్ళదే ఇక అవన్నీ రెడీ చేసి పెట్టండి. గులాబ్ జామ్ ఏదో పిండి కలపడానికి, షుగరు కొలతకి, ఇక ఫ్రై చేసుకోవడానికి, పాకానికి ఇది కొంచెం నెయ్యి అండ్ పాలు, ఇవన్నీ అయితే ఇలా రెడీ చేసి పెట్టింది. సో నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీరు చూసేసేయండి. ఫస్ట్ అయితే పిండిని ఇక కలుపుకుందాం మనం ఈ బౌల్లో యాడ్ చేసుకొని. అందరూ ఒకేలాగా చేస్తారు కానీ కొంచెం కొంచెం చిన్న చిన్న టిప్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అంతే నేను ఎలా చేస్తాను అనేది. ఇక పిండి అయితే తీసుకున్నాం. అంత చేయండి రోజాని. ఓకే అక్క, ఇది పిండి అయితే యాడ్ ఇందులో వేసేసుకున్నాను. దీన్ని పాలతో అయితే కలుపుతున్నాను. కొంచెం వేడి చేసి పాలని చల్లార్చిన పాలు ఇది. పాలతో కలుపుకుంటే స్మూత్గా వస్తుంది కదా. పిండి అయితే కొంచెం నెయ్యి వేసి ఇంకా స్మూత్గా కలుపుకోవాలి. స్మూత్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలి ఇది. ఇక పిండి అయితే ఇలా కలుపుకొని కొంచెం పక్కన పెట్టేసుకొని ఈలోపు మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. కాగిపోయేలోపు మనం బాల్స్ అనేది రెడీ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇంకా ఒక సైడు పంచదార వచ్చేసి ఇక క్వాంటిటీ అయితే ఇంత తీసుకున్నాను. దానికి మనం వాటరు ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాం. ఇది కూడా ఆన్ చేసి పెట్టుకుంటే పాకం అనేది రెడీ అయిపోతుంది. ఓకే సార్, ఈలోపు మనం బౌల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నెయ్యి ఇలా అప్లై చేసుకొని ఈ బాల్స్ వచ్చేసి ఎక్కడ పగుళ్ళు రాకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకుంటే పగుళ్ళు అనేది రావండి. ఇక ఇలా అంతే, ఈ పిండిని అంతా ఇంకా బాల్స్ అయితే చేసుకోవాలి. పంచదార పాకం ఆయిల్ కూడా వేడి అవుతుంది. ఇంకో పాకం అయితే అయిపోయినట్టే కొంచెం యాలకుల పొడి వేసి ఇంకా కట్ చేసుకోవడం. ఈ లోపిగా ఆయిల్ కూడా వేడైపోయింది. సిమ్లో పెట్టేసుకొని స్పూన్ ఇలా ఇక ఆయిల్ అయితే వేడైపోయింది. సిమ్లో పెట్టుకొని కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అయిపోతే మళ్ళీ పగిలిపోతాయి. ఇలానే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే లోపల వరకు మగ్గిపోతాయి. ఇప్పుడిప్పుడే కొన్ని కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈలో కలర్ పోతుందండి మనం ఇది రెడీ చేసుకునేంత వరకు.
చేసి పక్కన పెట్టేస్తా. మంచి కలర్లోకి వచ్చాయి. మిగతాయి కూడా ఇవన్నీ కూడా సేమ్ అదే ప్రాసెస్లో. ఇగో మొత్తానికి అయితే అన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇగో డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి తీసుకోవాలి. కిస్మిస్ లేవడా లేవా? ఇగో కిస్మిస్లు కూడా వేసేసాను. ఇది వాటర్లో యాడ్ చేసుకోవడమేనా? చల్లారిపోయింది కదా, ఉంటుందా పోతుందా? ఇదిగా వాటర్లో వేసేసుకోవడమే. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే ఈ సీరం అంతా, షుగర్ సీరం అంతా బాల్స్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదిగా ఇదంతా కదా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం. కొంచెం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడం. సో ఇదండి నా స్టైల్లో గులాబ్ జామ్. ఎలా అనిపించింది? మీరు ఇలా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. ఓకే మరి బాయ్.